Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విపక్షాలకు నో ఛాన్స్, జగన్కు అడ్వాంటేజ్ ఇదే. జగన్ రాజకీయంగా రాటుదేలారు. ఆయన ఏపీలోని 13 జిల్లాల మీద బాగా అవగాహన పెంచుకున్నారు. టీడీపీ అనుకూల మీడియా అధిపతి ఒకరు తన వీకెండ్ పాయింట్లో చెప్పినట్లుగా ఏపీ ప్రజల సైకాలజీని జగన్ బాగా చదివేశారు. ఆయన 2024లో జరిగే ఎన్నికలను సైతం గెలవడానికి ఇప్పటి నుంచే తనదైన శైలిలో వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఏపీలో వివిధ వర్గాలకు ఆయన అందిస్తున్న తాయిలాలన్నీ అందులో భాగమే అంటున్నారు. దాంతోనే విపక్షం వీరంగం వేస్తోంది అన్న మాట ఉంది. ఈ మాటను బీజేపీకి చెందిన ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు అంటున్నారు. ప్రభుత్వం సొమ్ము పెట్టి జగన్ ఓట్లు కొనుక్కుంటున్నారని ఆయన ఆక్షేపిస్తున్నారు. వివిధ పథకాలను ఆయన అప్పులు చేసి కొనసాగించడం అందులో భాగమేనని అంటున్నారు. ఏపీలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలన్నది తమ విధానమని చెబుతున్నారు. సరే, సోము వీర్రాజు అన్నారని కాదు, కానీ ఏపీలో జగన్ సంక్షేమం వెనుక పక్కా రాజకీయ లెక్క ఉందని అంతా అంటున్నారు. ఇక టీడీపీ అయితే జగన్ మీద విమర్శలు చేయడానికి ఇదే కారణమంటున్నారు. గతంలో పాలకులు అభివృద్ధి చేసి ఓట్లు అడిగేవారు. ఇక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాకా జనాలు గుర్తుకు రాకపోవడం పాత కాంగ్రెస్ నాయకుల విధానం. ఎన్టీఆర్ టైంలో అయితే ఎన్నికలు ఉంటాయంటే జాగ్రత్త పడేవారు. చంద్రబాబు జమానాలో ప్రతి అంశాన్ని రాజకీయాలకు వాడుకునే పద్ధతిని అమలు చేసేవారు. ఇప్పుడు జగన్ స్కూల్ సెపరేట్. ఆయన ఫస్ట్ ఇయర్ నుంచే జనాలకు చేరువు కావాలని చూస్తూ వచ్చారు. గద్దెనెక్కిన నాటి నుంచే ఆయన ప్రజలకు పథకాలను ప్రకటిస్తూ ఓటు బ్యాంక్ రాజకీయాలకు తెర తీశారని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. టీడీపీ అనుకూల మీడియాకు చెందిన ఒక ఆయన తన రాజకీయ వ్యాఖ్యానం రాస్తూ ఏపీలో విపక్షానికి తావులేని పరిస్థితి ఉందని వాపోయారు. ఆయన నిరాశతోనే ఆ వ్యాఖ్యానం రాశారనుకోవాలి. జగన్ ఎక్కడా లేని విధంగా అప్పులు చేసి మరీ ప్రజలకు నగదు బదిలీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారని, ఆయన ఆ విధంగా చేయడం ద్వారా తన ఓటు బ్యాంకును పటిష్టం చేసుకుంటున్నారని రాసుకొచ్చారు. జగన్ని ఓడించాలంటే ఇంతకు మించి పథకాలను ఇస్తామని జనాలకు చెప్పాలట. అలా జనాలకు చెప్పి వారు నమ్మితేనే మరొకరు గద్దెనెక్కే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అంటే టీడీపీ ఇంతకు మించి హామీలు ఇవ్వాలన్న మాట మొత్తానికి జగన్ ప్రభుత్వం డబ్బుతో ఓట్లు కొనేసుకుంటున్నారన్న అక్కస్ అయితే విపక్షానికి ఉంది. కానీ పథకాలను నేరుగా విమర్శించలేని బలహీనత కూడా ఉంది. బహుశా ఇదే వైసీపీకి అడ్వాంటేజ్గా మారుతోంది అనుకోవాలేమో.